ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదని కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పేర్కొన్నారు. 8వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకి పంపించాలని కోరారు. కేవీ నారాయణ, పుల్లా శ్రీనివాసరెడ్డి, జీవి పాఠశాల పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడో మనకి ప్రతి విషయంలో అర్థమవుతా ఉంది. అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థుల్ని స్కూళ్ళకి పంపించే తల్లిదండ్రులకి చేయూతగా ఉండాలి, వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అమ్మఒడి అనే ఒక మహత్తరమైన పథకాన్ని ఈ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్లో ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అది మొదటి కార్యక్రమంగా స్టార్ట్ అయితే నాడు నేడని ప్రతి స్కూల్ని కూడా ఒక ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ కంటే మంచి వాతావరణం మంచి ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా ఒక కొత్త రూపురేఖలు దిద్ది ఏ విధంగా చేస్తా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ స్కూల్ కూడా అట రూపుదిద్దుకున్న స్కూలే. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే విద్యార్థులందరికీ ఈ జగనన్న విద్యా కానుక అని చెప్పి స్కూల్ బ్యాగు, బుక్స్, టై, షూస్ ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థికి అందజేసి వారికి అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా యూనిఫామ్ లేదనో లేదా స్కూల్స్కి బ్యాగ్ లేదనో అనే బాధ కూడా లేకుండా ప్రతి పేద విద్యార్థి మంచి స్కూల్లో బాగా చదువుకోవాలనే సదుద్దేశంతో మనసున్న ముఖ్యమంత్రిగా మనసున్న పాలకుడిగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. వారికి నారాయణ గారు చెప్పినట్టు మనందరం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి, వారిని ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటానే ఉండాలి. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే గారు కూడా ఈ చదువు పట్ల విద్య పట్ల ఆయనకుండే మక్కువ కాలేజీలు స్థాపించడం కానీ ఆయన ఒక విద్యా సంస్థ పెట్టడం కానీ కావలిలో పెట్టి వాటి ద్వారానే ఆయన తగినంత మంచి కాలేజీని పెట్టాలనే ఉద్దేశం మంచి స్కూల్ని ఒక సెంట్రల్ సిలబస్ లేదు కావలిలో సెంట్రల్ సిలబస్ ఉండే స్కూల్ని పెట్టాలనే ఉద్దేశంతో మన కావలి ప్రజలకు కూడా ఆ సిలబస్ అందాలి. సెంట్రల్ స్కూల్స్ వాటికి సంబంధించి ఎక్కువ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్ని సెంట్రల్ స్కూల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి ఈ నీట్ కానీ నీట్ అనేది కూడా. అందుకని ఆ స్కూల్స్ని స్థాపించడం కూడా జరిగింది. ఆయనకి కూడా విద్యార్థులన్నా రైతులన్నా పేద ప్రజలన్నా ఎంతో చాలా మంచి అభిప్రాయం ఉండే మంచి ఎమ్మెల్యే కావాలి. ఎంతో ఉంటుంది ప్రతిరోజు కూడా మంచి స్లోగన్స్, ఆరోగ్యమే మహాభాగ్యం, పెద్దల మాట వినాలి, తల్లిదండ్రులకు ఏదో చెప్పకూడదు, మరి ఇలాంటివి మంచి లోకం శాఖ వాళ్ళకి నేర్పించి వాళ్ళంతా తీర్చిదిద్దితే టీచర్స్కి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు వస్తుంది, సమాజానికి కూడా మంచి తీసుకుంటూ అవుతుంది. అన్ని ఉద్యోగాల్లో కన్నా కూడా టీచర్ వృత్తి అనేది చాలా ఉన్నతమైంది. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నవారు కూడా ఆ టీచర్ వల్లే ఇవాళ మేము కమిషనర్గా ఉన్నా, ఇంకొక ఆయన విలేకరుగా ఉన్నా, ఇంకొకడు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంకొకడు మినిస్టర్గా ఉన్నా కూడా ఒకప్పుడు కొంతమంది టీచర్స్ దగ్గర వారు విద్య నేర్చుకొని తెలివితేట సంపాదించి రకరకాల పదవుల్లో ఆశీనులై ఉండటమే. అందుకని టీచర్స్ పాత్ర అయితే చాలా ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులతో కూడా తరచుగా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు ఏం చేస్తున్నారు మరి అనేది గమనించి ఏదైనా చెడు మార్గాలు కనుక ఉన్నట్టయితే మనం వెంటనే కనుక తగ్గించుకోగలిగితే పిల్లలు ఎక్స్పై అవుతారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు చెప్పినవి చెప్పనివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ రోజుల్లో పాదయాత్రలో చెప్పిన భాగంగా
విద్యార్థులకు ఎంతో మెరుగైన విద్యను ఇవ్వాలని అదే విధంగా వైద్యాన్ని ఇవ్వాలని రైతులకి వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు చేయాలని ఎన్నో చెప్పినటువంటి మాటల్లో భాగంగా కట్టుబడి ఈరోజు ఈ విద్యార్థులకు కావాల్సినటువంటి నాడు నేడు భాగంగా స్కూళ్ళు ఎంతో ఆధునికంగా చేసి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మించినట్టుగా ఎంతో అందంగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఒక్కసారి మనందరం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా కరచాలతో వారికి ఒకసారి హర్షధ్వానాలతో మీరందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందువల్లంటే